హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి. నా సోమవారం వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. సోమవారం పూజ అయితే అయిపోయిందండి. సో గుడికి వెళ్దామని శారీ కట్టుకున్నాను అన్నమాట. సో ఇక మార్నింగే చూడండి, మా డాగ్ ఎప్పుడు బయటికి వెళ్దామా అన్నట్టుగా చూస్తుంది. సో ఏంటో తెలీదు, మా అక్కడ ఖాళీ ప్లేస్లో ఏదో ఫంక్షన్ ఏదో జరుగుతుందండి. సో నాకు తెలిసి బర్త్డే ఫంక్షన్ అనుకుంటా. సో కొంచెం గ్రాండ్గా చేస్తున్నారు కదా, డెకరేషన్ చాలా సింపుల్గా బాగుందని చిన్న క్లిప్ లాగా తీశాను. సో ఇది వచ్చేసరికి ఈవినింగ్ రోజు అండి. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా టీ అనేది పెట్టుకున్నాను అనమాట. సో అత్తయ్య కోసం నా కోసం టీ అనేది పెట్టుకున్నాను. ఈవినింగ్ వాకింగ్కి నేను ఒక్కొక్కసారి 4కి వెళ్ళిపోతానండి, అందుకునే ఇంకా 4కి ఏం పెట్టేస్తాంలే టీ అని చెప్పేసి ఇంకా పెట్టనమాట. సో ఇంటికి రాగానే 5:30 టైం అవుతుంది. ఇంకా అత్తమ్మ కోసం నా కోసం అనేది టీ కానీ కాఫీ కానీ ఆ టైంకి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. ఇంకా వచ్చేటప్పుడు జిలేబీ 2-3 సమోసాలు తెచ్చానండి. సో పిల్లలు తినగా కొంచెం మిగిలిపోయింది, అది తిందామని టీ తాగుతున్నారు కదా తర్వాత తిందామని చెప్పేసి పక్కన పెట్టేసాను. ఇంకా మా అత్తమ్మ కూడా సో అలాగా బట్టలు ఏమంటారు మడత పెడుతూ టీవీ చూస్తుంది అనమాట. నేను మడత పెడితే మా అత్తయ్య గారికి అస్సలు ఇష్టం ఉండదు. సో ఏంటో తెలియదు కానీ అందుకని మా అత్తగారే మడత పెడతారు, నేను మాత్రం ఉతుకుతూ ఉంటాను బట్టలు అన్నీ కూడా. ఇక ఈవినింగ్ కదా, ఇంకా గ్రైండర్ పప్పు వేస్తానండి. మరి టిఫిన్కి మేము చాలామంది బయట తెప్పించుకోవాలని అడుగుతున్నారు. మేము ఎక్కువగా ఇంట్లోనే టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంకా వచ్చే దారిలోనే ఏమంటారు నల్లగా ఉంటాయి కదా దుంపలు, కర్పెండలమా బట ఏదో అంటారు పేరు. సో ఆ దుంపలు తెచ్చానండి తింటారని చెప్పేసి. ఏంటంటే 4-5 విజిల్స్ వచ్చినా కూడా అసలు ఉడకలేదు, డబుల్ పని అయిపోయింది. మళ్ళీ నాకు మళ్ళీ ఉడికించాను. సో బంగాళదుంప కూడా అందులోనే వేస్తాను, ఎందుకంటే ఈరోజు నేను టిఫిన్లోకి ఏమంటారు పూరీ కూర చేద్దామని. సో బంగాళదుంప అందులోనే వేసి ఉడకబెట్టాను అన్నమాట. సో పూరీ చేద్దాము ఈరోజు అని చెప్పేసి ఇంకా నైట్. సో అందుకని మా వారికి ఎక్కువగా పూరీ అంటే ఇష్టం అన్నమాట. సో ఇగోండి ఇవి కరిపెండల దుంపలు అంటారు కదా, సో అవి అయినా చాలా గట్టిగా ఉన్నాయి. మళ్ళీ నాకు డబుల్ పని అయిపోయింది. కొన్ని కొన్ని ఉడికినాయండి, కొన్ని అయితే ఉడకలేదు అన్నమాట. ఉప్పు వేసి ఉడకపెట్టాను, బట్ కొంచెం పెద్దవిగా ఉన్నవి ఇంకా కాస్త ఉడకాలనుకుంటా. సో మళ్ళీ విజిల్ పెట్టాను, ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మళ్ళీ ఉడికించాను. ఉడికిన దుంపలు మాత్రం నేను పక్కకు తీస్తానండి. అంటే ఉడికినాయి అని ఎలా తెలుస్తుందంటే మనకి విడుస్తుంది అన్నమాట. ఎప్పుడైతే దుంప విడిచిందో అప్పుడు బాగా ఉడికినట్టు. ఆ దుంప విడకుండా గట్టిగా ఉందంటే మళ్ళీ ఉడకపెట్టుకోవాలి. సో ఏంటంటే మళ్ళీ ఉడికించాను, నాకు డబుల్ పని అయిపోయింది. కొన్ని ఉడికినవేమే నేను మా పిల్లలు తింటున్నాం అన్నమాట. సో బాగుంటాయి, నాకు చాలా ఇష్టమండి ఆ దుంపలు. నాకు చాలా చాలా ఇష్టం. దాంట్లో తీపి వేసుకుని వండుతారు, అది ఇంకా బాగుంటుంది. బెల్లంలో ఉడకపెడతారు ఆ దుంప, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ ఇంకా ఎంత కష్టమైన కొంచెం పూరి అంటేనే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కదా అని చెప్పేసి ఇష్టంతో చేస్తే కష్టం ఏమనిపించదు కదా. సో అందుకనే మా వాళ్ళందరికీ కోసం పూరి అనేది ప్రిపేర్ చేస్తాను అన్నమాట. హాట్ బాక్స్ ఉంది, హాట్ బాక్స్లో వేసేస్తాను, లేకపోతే మా వారు వచ్చే టైంలోకి స్టార్ట్ చేస్తానండి. మేము ఎందుకంటే వేడివేడిగా ఉంటాయి కాబట్టి పూరీలు. సో అప్పుడప్పుడు వేసేస్తూ ఉంటాను అన్నమాట. ఒక్కొక్కరికి అలా వేసేస్తాను, వేడివేడిగా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కరికి అలా ఇచ్చేస్తాను. సో బల్ల మీద అలాగ పూరీలు రెడీ చేసుకొని ఇంకా ఒక్కొక్కరికి అలాగ ప్లేట్లో వేసి ఇచ్చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా నైట్ కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు, అప్పుడప్పుడు పని తక్కువగా ఉంటుంది, అప్పుడప్పుడు పని ఎక్కువగా ఉంటుంది. బట్ పూరీలు ఏంటంటే చాలా పెద్ద పని అండి, మీరు ఏమంటా అనగానండి చాలా పెద్ద పని. సో పూరీలు పొంగపోతే అదో బాధ, నూనె లాగేస్తే అదో బాధ, చాలా ఇదిగా చేయాలి. సో పూరీ కూర అనేది ప్రిపేర్ చేస్తున్నమాట. సో ఫాస్ట్గా బంగాళదుంప వేసి ఉల్లిపాయలు అవన్నీ వేసి పూరీ కూర అనేది ప్రిపేర్ చేస్తాను. పూరీలోకి కూర లేకపోతే అస్సలు బాగోదు బాబోయ్, ఎవరు తెల్లేము కూడా. సో మా నైట్ స్పెషల్ అయితే ఇదేనండి, పూరీని పూరీ కూర. ఇది వచ్చేసరికి మార్నింగ్ రోజు బట్టలు. సో ఇస్త్రీకి ఇచ్చాను బట్టలు. సో ఎంత సర్దినా కొబ్బరి చూడండి ఎలా ఉందో.
ఎంత సర్దినా ఒకేలా ఉంటున్నాయి బాబు, నేను సర్దలేకపోతున్నానండి. కబోర్డు చూడండి ఎంత చిరాకు. కింద ఉన్నవి నా డ్రెస్సులు, పైన నా చీరలు, పైన మా వారి బట్టలు. ఆ పైన వచ్చేసరికి ఏయో ఫోన్స్ ఉంటాయి కదా డబ్బాలు, అవన్నీ కూడా. ఎంత సర్దినా లేక ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ సర్దాలు ఇప్పుడు. ఫ్రెండ్స్ బాల్కనీలో సోట్లేక పైకి వచ్చి బట్టలారేసానండి. సో ఏంటంటే మా అత్తయ్య గారికి ఎంత పని చేసినా నచ్చదు అస్సలు. సో ఇవి వచ్చేసరికి మా అత్తయ్య గారు చీరలండి ఇవన్నీ కూడా. సో ఏంటంటే శుభ్రంగా ఊతికి గెంజి కూడా పెట్టాను చీరలు. అయినా ఏదో ఒకటి వంక పెడతారు మా అత్తయ్య గారు. సో ఎందుకో తెలియదు కష్టాన్ని గుర్తించరు. సో చూడండి చక్కగా గెంజి పెట్టానండి. పైగా గెంజిపిండి ఇంట్లో లేదు, అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి సో గెంజిపిండి తెచ్చి ఈ విధంగా చక్కగా ఇస్త్రీ చేసినట్టుగా చీరలు చక్కగా క్లిప్లు క్లిప్లు పెట్టి చక్కగా ఆరేసాను. అయినా కూడా మా అత్తగారు ఏదో ఒకటి వంక పెడతారు, ఏటో తెలీదు. ఇవన్నీ మా అత్తగారు చీరలు ఈ లైన్గా. సో ఏంటంటే రోజు ఉతకను నేను. సో 3 రోజులకి 4 రోజులకి వేస్తూ ఉంటాను అత్తగారు చీరలు. ఒకేసారి ఉతికి ఒకేసారి ఎలాగా చక్కగా నీట్గా ఆరేసి గెంజి పెట్టి. సో అత్తయ్య గారికి నేను మడత పెడితే మా అత్తయ్య గారికి ఇష్టం ఉండదు. ఏంటంటే మా అత్తయ్య గారే మడత పెట్టుకుంటారు. ఇవి వచ్చేసరికి మా వారి బట్టలు అన్నమాట, ఇవి వచ్చేసరికి మా అత్తయ్య గారి బట్టలు. ఈ రగ్గు కూడా ఉతికాను తెలుసండి, వాషింగ్ మిషన్ లేకపోతే పోవద్దని. ఇలా ఈ రగ్గు చూసారు ఎంతలా ఉందో, చేతితో ఉతికానండి. అయినా కంఫర్ట్ పెట్టలేదా, అసలు బట్టలు వాసన లేవు, అవి లేవు ఇవి లేవు అంటారు. ఏటో మా అత్తయ్య గారేనా, అందరు అత్తలు అంతేనా, ఎందుకు కష్టాన్ని గుర్తించరు. ఇక పొద్దున్నే బట్టలు ఉతికేసిన తర్వాత ఆరేసాను కొన్ని బట్టలు. సో దుప్పట్లన్నీ ఆరేస్తానండి. దుప్పట్లు తీసాను, చాలా దుప్పట్లు పైన ఆరేస్తాను. ఆరేసిన బట్టలన్నీ కిందకి తీసుకొస్తానమాట. ఇంక మధ్యాహ్నం వచ్చేసరికి టమాటా పప్పు చేశాను, అప్పడాలు అన్నీ వేయించానమాట, అలాగే ఆవకాయ పచ్చడి. ఇదేనండి మా మధ్యాహ్నము లంచ్ ప్రిపరేషన్. సో పప్పులోకి ఆవకాయ కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి సో నేను ఆవకాయ అని తీసుకున్నాను. మా అత్తయ్య గారు ఆవకాయ తినకూడదు, ఎందుకంటే హ్యాపీగాడు కలిసాడు కదా, సో అందుకున్న అత్తమ్మ తినకూడదంట. నా కోసం నేను ఆవకాయ అనేది పెట్టుకున్నాను. చూడండి మా ఊళ్ళు అలా ఈడే కడిచాడు మా అత్తని. మా అత్త తప్పే, అదే మా హ్యాపీగారు తప్పేం లేదు, మా అత్తగారు తప్పే. సో ఏకంగా తినిపించేసారు దీనికి, అది లటకమని పట్టేసింది అన్నమాట అంతే. సో మా మధ్యాహ్నం భోజనం అయితే అయిపోతుందండి. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే వెంటనే చూడాలి అంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.